తెలిసో తెలియకో పాముల్ని చంపేస్తే ఏం జరుగుతుంది? ఏం చేస్తే ఆ పాపం పోతుంది? పాములకి హాని కలిగించడం లేదా ప్రమాదవశాత్తు కానీ ఉద్దేశపూర్వకంగా కానీ వాటిని చంపడం వల్ల సర్పదోషం అంటుకుంటుంది. ఈ కర్మ ఒకటి రెండు తరాలు కాదు, ఏకంగా 7 తరాలను పట్టిపీడిస్తుంది. కొందరికి జాతకంలో కూడా కాలసర్పదోషం ఉంటుంది. ఈ దోషం ఉండే జాతకుడికి దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మొత్తం 7 గ్రహాలు రాహువు కేతువుల మధ్య ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది. కాల సర్పదోషం కింద జన్మించిన వ్యక్తికి చింతలు, అభద్రత, మరణ భయం, నిరంతర విపత్తులు, ఇలా ఏదో ఒకటి బాధపడుతూనే ఉంటుంది. ఇంకా ఆలస్యం వివాహం, గర్భం దాల్చడంలో జాప్యం, చర్మ వ్యాధులు, ఆర్థిక వృద్ధికి ఆటంకాలు, కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కో అవయవంపై ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి దోషాలతో బాధపడే వారి కోసమే శాస్త్రంలో సర్ప సంస్కార పూజను సూచించారు. సర్ప సంస్కార పూజ. సర్ప సంస్కార పూజ అనేది నాగదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి చేసే అత్యంత శక్తివంతమైన పూజ. పాములను చంపినవారు మాత్రమే కాదు, పాములను కొట్టేవారు, బంధించేవారు, వాటిని హింసించేవారు కూడా చేయించుకోవాలి. ఇంకా వివాహం ఆలస్యం అవుతున్నవారు, సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నవారు కూడా సర్ప సంస్కార పూజ నిర్వహిస్తే మంచిది. సర్ప సంస్కార పూజ ఎలా చేస్తారు? అసలు ఓ జీవిని చంపినందుకు బాధపడమే సగం పాప పరిహారం. మరి పూర్తిగా ఆ దోషం నుంచి నివారణ లభించాలంటే భవిష్యత్లో మళ్లీ అలాంటి తప్పు చేయకుండా ఉండాలి. మరో ప్రాయశ్చిత్తం. సర్ప సంస్కార పూజ. దీనిని కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో, ప్రసన్న సుబ్రహ్మణ్య క్షేత్రంలో చేస్తారు. ఓ మనిషి చనిపోతే అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారో అలానే మీరు చంపిన పాములకు కూడా అంతిమ సంస్కారాలు చేయిస్తారు. దర్భలు కానీ వేరే పదార్థాలతో కానీ సర్పాన్ని తయారు చేసి ఈ సంస్కారాన్ని చేయిస్తారు అక్కడుండే పూజారులు. ఇది పాటించిన తర్వాత కొన్ని రోజులు అశౌచాన్ని పాటించాలి. ఎందుకు, ఏంటి ఎన్ని రోజులు అశౌచాన్ని పాటించాలన్నది అక్కడ మీతో పూజ చేయించిన వారు వివరిస్తారు. హిందూ ధర్మ గ్రంథాలు ప్రకారం ఎవరైనా కాని చనిపోయిన పాము, కోతి, ఇతర జంతువులను చూసినప్పుడు వాటికి దహన సంస్కారాలు నిర్వహించాలి. లేదంటే చూసి అలా వెళ్లిపోయిన వారికి కూడా దోషం వెంటాడుతుంది. ముఖ్యంగా చనిపోయిన నాగుపాము కనిపిస్తే మాత్రం దానిని బ్రాహ్మణుడిగా భావించి దహన సంస్కారాలు నిర్వహించాలి. వీటిని నిర్వహించిన తర్వాత 10 రోజుల పాటు సూతకం పాటిస్తారు. ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. మనకు ప్రాణాంతకం అయితే తప్పదు, కానీ అప్పుడు కూడా పరిహారం చేసుకోవాల్సిందే. మరీ ముఖ్యంగా నాగుపాము, గోవు లాంటివి జన్మల పరంపరలో మానవుడికి దగ్గరగా ఉన్న జన్మలు. వాటిని చంపితే మనిషిని చంపినట్టే. అందుకే శాస్త్రంలో ఇలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళొద్దని చెబుతారు. సర్ప సంస్కార పూజ వల్ల ప్రయోజనాలు: నాగదోష సంహారం నుంచి ఉపశమనం పొందుతారు, కెరీర్లో వృద్ధి ఉంటుంది, వాహనంలో జాప్యం జరిగితే నివారణగా ఈ పూజ చేయొచ్చు, సంతానానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చేరుకునేందుకు బెంగళూరు నుంచి కేఎస్ఆర్టీసీ కుక్కేకి నేరుగా బస్సులు నడుపుతోంది. బెంగళూరు నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరే బస్సు తెల్లవారుజామున కుక్కే ఆలయానికి చేరుకుంటుంది. ఇంకా ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. మంగళూరు బెంగళూరు మార్గంలో సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సర్ప సంస్కార పూజ కేవలం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మాత్రమే కాదు, చాలా ఆలయాల్లో నిర్వహిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.